हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मेरे कनक ना चैनल ने फर्स्ट टाइम చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। పిల్లలకు ఎంతో ఇష్టమైన సంపంగి పువ్వుల స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను మీకు। ఈ స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, చూడండి ఎంత క్రిస్పీగా ఉంటుందో అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు। అది మరి ఎలా చేయాలో చూపించనా మరి। ఇంకైతే మైదా పిండితో గాని గోధుమ పిండితో గాని చేసుకుంటారండి। నేనైతే మైదా పిండిని తీసుకున్నాను, ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి తీసుకోవచ్చు। నేను 1/2 కేజీ మైదా పిండిని తీసుకున్నాను, దానికి కొద్దిగా salt వేసుకొని కొంచెం కొంచెం నీరు వేసుకొని కలుపుతూ ఉండాలి। నేనైతే డాల్డా వేసుకున్నాను, డాల్డా వేయటం వల్ల క్రిస్పీగా ఉంటుంది। మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ వేడిగా ఆయిల్ గాని నెయ్యి గాని వేసుకొని కలుపుకోండి। చూడండి ఎంత సాఫ్ట్ గా కలుపుకున్నాను। ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి, చిన్న చపాతీల్లా ఒత్తుకోవాలండి। ఇలా పిండి వేసుకొని ఒత్తుకున్నాక చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు। ఒక చాక్ గాని లేకపోతే ఇంకేదైనా కట్టర్ ఉంటే దాంతో ఇలా మూడు గాట్లు ఇలా పెట్టుకోవాలి। పెట్టుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకుంటే చాలండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు। చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో। ఇదిగోండి సంపంగి పూలు చేసాను, ఇలా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి। బాగా ఆరిన తర్వాత ఒక అరగంట అయినా ఉండాలండి, తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటి వేసుకొని ఎర్రగా వేయించాలండి। బాగా రోస్ట్ అయితేనే టేస్ట్ అయితే బాగుంటుంది, క్రిస్పీగా వస్తే సంపంగి పూలు చూడండి ఎంత బాగా వచ్చాయో। ఇలా వచ్చాక నేనైతే పాకం కోసం 1/2 కేజీ పంచదారని తీసుకున్నానండి, అది 2 కప్పులు పంచదార అయింది। దానిలో కొంచెం వాటర్ వేసుకొని లేత పాకం అంటే ఒక తీగలా రావాలి చేతికి, కొంచెం ఇలా బంకలా అంటుకుంటే చాలు। పాకం వచ్చాక అందులో కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి, అలా అయితే పాకం గడ్డ కట్టుకుంటూ ఉంటుంది। పాకం వేడి మీద ఉన్నప్పుడు ఈ సంపంగి పూలను వేయకూడదండి, గోరువెచ్చగా అయ్యాక సంపంగి పూలను ఒక్కొక్కటిగా వేసుకొని పాకం పీల్చిన వరకు ఉంచి తీసుకోవాలండి। అంతే ఈజీ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా వేగంగా చేసుకోవచ్చు। ఇంట్లో ఏమీ లేనప్పుడు మైదా పిండి ఉంటే చాలండి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు। మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ప్లీజ్। Thank you for watching.